Hi friends, welcome to my channel. Ippadike meeku ee video ardhamaipoyuntundi. Idi activated charcoal face soap anamata. So ee soap anedi video nenu eppudu tayaru chesanu but dinni meeku cheppala vadda. Beauty ki sambandhinchinavi edi padte adi nenu easy ga cheppanu friends. Adi naaku 100% nachithene cheptanu. Nenaithe first time prepare cheskoni use chesanu. Intavariki nenu use cheyaledu. సో నేను ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేశాననేది మీకు చెప్తాను. ఇవి చార్కోల్తో చేసేది. చార్కోల్ అంటే మనందరికీ తెలుసు కదా బొగ్గు. మీ సరౌండింగ్స్లో కట్టెల పొయ్యలు ఉంటే కనుక ఈజీగా ఈ బొగ్గు దొరుకుతుంది. లేదంటే మంచి కంపెనీది చార్కోల్ పౌడర్ని బై చేసి దాంతో ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మా ఇంట్లో కట్టెల పొయ్యి ఉంది, మేము వేడి నీళ్ళకి యూజ్ చేస్తాము. సో నేను మా ఇంట్లో చార్కోల్ని ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా బొగ్గుల్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడగాలి. అప్పుడు దాంట్లో ఏదన్నా బ్యాక్టీరియా కానీ డస్ట్ కానీ ఉంటే మొత్తం పోయి ఇట్లా ఇలా క్లియర్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టేస్తే ఇవి బాగా ఎండిపోతాయి. తర్వాత మనం ఇలాగ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవడం. ఈ చార్కోల్తో ఈ మధ్య చాలా ప్రొడక్ట్స్ అనేవి మనకి మార్కెట్లో వస్తున్నాయి కదా. సో మనకి బ్యూటీ అనగానే అది మంచిది అని తెలిస్తే చాలు, వాళ్ళు రివ్యూస్ ఇవ్వంగానే గబగబా మన ఫేస్కి తయారు చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాము. సో నేను చెప్పేది ఏంటంటే బ్యూటీకి సంబంధించినవి, హెల్త్కి సంబంధించినవి ఏదైనా సరే వెంటనే ఎడిట్ చేసుకోవద్దు. ఫస్ట్ ట్రై చేయండి, అది మీ స్కిన్కి పడితేనే మీరు దాన్ని తయారు చేసుకొని యూజ్ చేయండి. సో నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే చార్కోల్ అనేది మనకు ఒక యాంటీ బ్యాక్టీరియల్గా మన బాడీకి యూజ్ అవుతుంది. నేను దీని గురించి గూగుల్లో క్రోమ్లో చాలా సార్లు చాలా వీడియోస్ చెక్ చేశాను. చేసిన తర్వాత నాకు దీని మీద 100% నమ్మకం వచ్చిన తర్వాతే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. నేను ముందుగా సోప్ బేస్ని తీసుకున్నాను. మీరు ఇలాగా సోప్ బేస్నైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏ సోప్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సోప్ని తీసుకొని దాంతో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, తయారు చేసుకొని. సో కొంతమందికి కొన్ని సోప్సే పడతాయి కాబట్టి రిస్క్ చేయొద్దు. మీరు ఏ సోప్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సోప్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కానో లేదా ఇలాగా పీల్ తీసుకొని చక్కగా ఆ గిన్నె సగం వరకు వచ్చే వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మెల్లగా కరిగించుకోండి. ఇప్పుడు దీనిలోనికి మనము అలోవెరాని యాడ్ చేసుకుందాం. అలోవెరా అనేది స్కిన్ గ్లోయింగ్కి బాగా యూజ్ అవుతుంది, అలాగే న్యాచురల్గా నురగొస్తుంది అన్నమాట. సో మనకి సోప్స్ యూజ్ చేస్తాం కదా, సో వాటిల్లో నురగ రావడం కోసం ఏవేవో మిక్స్ చేస్తారు. సో మనం ఇది న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి స్కిన్ స్మూత్గా గ్లోయింగ్గా ఉండటం కోసం ఇలా అలోవెరాని కానీ లేదంటే అలోవెరా జెల్ని కానీ యూజ్ చేయండి. నేనైతే అలోవెరాని యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కరిగిన తర్వాత మనం ఈ జెల్ని తీసుకొని ఒక స్పూన్ దీనిలోనికి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము జెల్ని అలాగే చార్కోల్ని దీనిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే అవి వాటర్ అనేవి బాగా మరుగుతూ ఉంటాయి కాబట్టి. సో మీకు గాయమయ్యే అవకాశం ఉంది, సో రిస్క్ చేయొద్దు. ఆఫ్ చేసుకొని చక్కగా ఇలాగా చార్కోల్ని అలాగే అలోవెరాని యాడ్ చేసుకుందాము. నేను కొన్ని వీడియోస్లో చూశానండి వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అని ఏవేవో యాడ్ చేస్తున్నారు, అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక చార్కోల్ అయితే చాలు. ఈ అలోవెరాని కూడా నేను ఎందుకు యాడ్ చేశానంటే స్మూత్నెస్ కోసం యాడ్ చేశాను. సో మనకి చార్కోల్తోనే ఎందుకు సోప్ తయారు చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది స్కిన్కి చాలా మంచిది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. మన ఫేస్ మీద వచ్చే పింపుల్స్ని మచ్చలని డస్ట్ రిమూవ్ చేస్తుంది, అలాగే సోరియాసిస్ వేడి పొక్కులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలర్జీస్ ఇలాంటి అన్నిటినీ ఈ చార్కోల్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. సో ఇది నేను చెప్పింది కాదండి, చాలా మంది గూగుల్లో డాక్టర్స్ సజెస్ట్ చేసినది. సో మనం బయట యూజ్ చేసే ప్రొడక్ట్స్ కంటే మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం చాలా బెటర్ అన్నమాట. మీకు తెలుసు కదా పాతకాలంలో ఈ టూత్పేస్ట్లు ఇవి లేనప్పుడు ఇలా బొగ్గుతోనే పళ్ళు రుద్దుకునేవాళ్ళు. అయినా సరే పళ్ళు 70-80 ఇయర్స్ వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. కానీ ఇప్పుడు మనం డిఫరెంట్ పేస్ట్లు యూజ్ చేసిన పిల్లలకి పళ్ళు తీపులు, పళ్ళు మంటలు, చిగుళ్ళు నొప్పులు, పళ్ళు ఊడిపోవడం ఇలా జరుగుతుంది. సో పాతకాల ప్రాసెస్నే మళ్ళీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, ముందు వీడియోస్లో చార్కోల్ టూత్ పౌడర్ అలాగే చార్కోల్
ఫేస్ మాస్క్ ఇలా చాలా మీకు తయారు చేసి చూపిస్తాను. సో అన్ని వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే బ్యూటీకి హెల్త్కి సంబంధించినవి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకు తెలిసినంత దానిలో మీకు సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎంతో హెల్త్కి స్కిన్కి మంచిదైనటువంటి ఈ చార్కోల్ సోప్ని మీరే ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా మీ ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే ఈ సోప్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ కావాల్సింది మీరు యూస్ చేసే సోప్, అలాగే యాక్టివేటెడ్ చార్కోల్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.